శుభమస్తో నమో వ్రాతపతగే నమో నమ ప్రమథపతగే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శ్రీ వరదమూర్తయే నమ గణపతి అనుగ్రహం కోరిన వారికి ఎవరు ఏ వరాన్ని కోరుకుంటారో ఏ అనుగ్రహాన్ని చూపించమని స్వామివారి ముందు ప్రార్థన చేస్తారో వారికి ఆ వరాన్ని ఆ అనుగ్రహాన్ని గణపతి అనుగ్రహిస్తాడు ప్రత్యేకించి భాద్రపద మాసంలో భద్రకరమైనటువంటి మనస్సుతో ఎవరైతే సిద్ధి వినాయకుడిని స్తోత్రం చేస్తారో అలాంటి వారికి గణపతి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నత స్థాయి కావాలి ప్రమోషన్ కావాలి లేక ఉద్యోగంలో మార్పు కావాలి చేసే పనిలో మార్పు కావాలి అనేటటువంటి ఆలోచనలు కలవారంతా కూడా ఈ రోజున గణపతికి ప్రీతికరంగా వడపప్పు బెల్లం పానకం ఈ పదార్థాలను ప్రత్యేకంగా నివేదన చేసి వినాయక మంటపాల వద్ద భక్తులందరికీ వితరణ చేయాలి వడపప్పులో వినియోగించేటటువంటి పదార్థం పెసరపప్పు ఇది బుద్ధుడికి ప్రతీక అలాగే బెల్లం పానకంలో వినియోగించేటటువంటి పదార్థం మిరియములు బెల్లము ఈ రెండు కూడా కుచులకు ప్రతీకాత్మకంగా మనకు నవగ్రహ ధర్మశాస్త్రం తెలియజేస్తుంది అలా మనం పరిశీలన చేసినప్పుడు కుజుడి కారణంగా పనిచేసేటటువంటి ఉద్యోగ క్షేత్రాలలో మాటా మాటా పొరపాట్లు కలగడం వాటి తొలగింపజేసుకునే విధంగా ఏ విధమైన సాత్విక భావాలతో మనం ప్రవర్తించాలా అన్న ఆలోచన చేసినప్పుడు బెల్లం వినియోగం లాభదాయకంగా కనిపిస్తుంది పెసరపప్పు మనలో విజ్ఞానాన్ని వివేకాన్ని పెంచేటటువంటి విషయం కాబట్టి ఈ రెండింటిని మేళవించి ఈ రోజున వినాయకునికి ప్రీతికరంగా వడపప్పు బెల్లం పానకం వీటిని సిద్ధం చేసి నివేదన చేసి వితరణ చేసినటువంటి వారికి ఉద్యోగంలో అభివృద్ధి అలాగే ప్రత్యేకంగా కొత్త ఉద్యోగం ఏదైనా కావాలి అనేటటువంటి వారికి ఆ ఉద్యోగం కూడా లభింపజేస్తాడు వినాయకుడు వినాయకునకు ఒక లక్షణం ఉంది ఆయన ఒక ఉద్యోగం కావాలి అని కోరుకోలేదు ఆ ఉద్యోగం గణాధిపత్యం ఆయుధనను వరించింది దేవతలంతా కూడా గణాధిపత్యం ఎవరికివ్వాలి అన్న ఆలోచన చేసినప్పుడు కుమారస్వామి గణపతి ఇద్దరు కూడా గణపతి కుమారస్వాములను చూచినటువంటి ఆ ఈశ్వరుడు మీలో ఎవరు ముందు భూప్రదక్షిణాన్ని చేసి వస్తారో అలాంటి వారికి విఘ్నాధిపత్యం లభిస్తుంది అని చాటించగా కుమారస్వామి తన నెమలి వాహనాన్ని అతిరోయించి అతివేగంగా ప్రయాణమయ్యాడు కానీ బుద్ధిమంతుడు అయినటువంటి గణపతి తల్లిదండ్రులకు మూడు సార్లు ప్రదక్షిణ చేశాడు ఎవరైతే తల్లిదండ్రులకు ఇలా ముమ్మార్లు ప్రదక్షిణ చేస్తారో భూ ప్రదక్షిణ షట్కేన ఆరుసార్లు భూమి ప్రదక్షిణ చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో తల్లిదండ్రులకు ఒక్కసారి నమస్కారం చేస్తే అంత పుణ్యం లభిస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుంది వినాయకుడు బుద్ధిజీవి తల్లిదండ్రులకు ఇలా నమస్కారం చేశాడు మనమంతా కూడా ఈ సంప్రదాయాన్నే పాటిద్దాం ఇక ఈనాటి శ్రీవారి అఖిలాండకురి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా మలయప్ప స్వామివారు ఈరోజు ఉదయం తిరుమాడ వీధులలో మోహిని అవతారంపై విజయం చేస్తారు ఈశ్వరుడు భస్మాసురులకు ప్రీతికరంగా ఎవరి రత్న చేయి పెడితే వారు భస్మవుతారు అన్న వరాన్ని అనుగ్రహిస్తే భస్మాసురుడే శివుని వెంట పడ్డాడు ఈ వరం నిజమా కాదా తెలుసుకుందాం అన్న పరీక్ష చేసే నిమిత్తమై మలయప్ప స్వామివారు శ్రీవేంకటేశ్వర స్వామివారు మోహిని అవతారాన్ని ధరించారు శ్రీమన్నారాయణమూర్తి స్వరూపం కదా అంతా మాయా అంతా తనలోనే ఆ భస్మాసురుడు తనపైన తానే నెత్తిపైన తానే చేపెట్టినట్లుగా మోహిని అవతారం స్ఫురింపజేస్తుంది ఈ ఘట్టాన్నే ఈరోజు ఉదయం జ్ఞాపకం చేసుకుందాం అలాగే ఈరోజు మరింత విశేషం తిరుమాడ వీధులలో సాయంత్రం సమయంలో గరుడ సేవ ఈరోజు గరుడ సేవను చూసినటువంటి వారికి తప్పకుండా సంతానం అభివృద్ధికరంగా యోగ్యతతో ప్రవర్తించే విధంగా మనకు శ్రీవారి అనుగ్రహం లభిస్తుంది సంతానం లేనటువంటి వారికి గరుడ సేవలో పాల్గొన్న గరుడ సేవ ఉత్సవం తిలగించినా కూడా తప్పక సంతానం కలుగుతుంది అని మనకు శ్రీవేంకటేశ్వర స్వామి వారి మహాత్మ్య కథనాలు తెలియజేస్తున్నాయి తిరుమాడవీధులలో ఈరోజు సాయంత్రం వేళన శ్రీవారిని మనం ఇలా గరుడ సేవలో దర్శనం చేసుకుందాం అందరూ క్షేమంగా ఉండాలి అని కోరుకుందాం భగవంతుడి అనుగ్రహంతో అందరూ ఆనందంగా ఉండాలి అని ప్రార్థిస్తూ మళ్ళీ రేపు కలుసుకుందాం అని కోరుకుంటూ శుభం